తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. తర్వాతి గాయకుడు యశస్వి. యశస్వి ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర గారు, సంగీతం గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. తూర్పు వెళ్ళి రైలు సినిమా నుంచి చుట్టూ చెంగావి చీర. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. చీర కందం నువ్వే దేవాలే చిట్టెమ్మ, నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ, ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దును చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మ. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. ధన్యవాదాలు. చాలా బాగుంది బాబా, పాట చాలా బాగా పాడావు. ఈ రంగురంగుల చీరలతోటి ఒక పాట కావాలని రాయించుకున్నారు బాపు గారు. పాట రాసిన తర్వాత ట్యూన్ చేసింది ఇది. ఆయన అడిగింది ఏంటంటే, నాకు ఎక్కడైనా సరే నాకు ఆ గజల్ కావాలి, మా గులాం అలీ గారిది. రఫ్త రఫ్ తానే తరే రతానా పహలే పిల్ దిల్ రుబా ఫిర్ చోనె చోనా హో గయే. ఈ ఈ గజల్ రంగు కావాలి. అది మెహదీ హసన్, గులాం అలీ, హూ ఎవర్ ఇట్ ఈస్, గురు శిష్యులు ఎవరైతే ఏంటిట. అందుకని ఫస్ట్ ఫ్రేజ్ మాత్రం అందులో తీసుకోవడం జరిగింది. రఫ్త రఫ్ తాతా చుట్టూ చెంగావి చీర, అది అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. మిగతా అంతా నా ధోరణిలో నేను చేశాను. నేను ముఖ్యంగా బాపు గారికి నేను చేయడానికి ముఖ్యమైన కారణం నిర్మాత మా మేకప్ జయకృష్ణ గారు. మేకప్ మెన్గా మొదలుపెట్టి ఆయన ఒక మంచి సంస్థ
ఒక మంచి నిర్మాత మీకు బాగా తెలుసు. అవునండి, చాలా చాలా డిసిప్లిన్ నిర్మాత, చాలా పెద్ద పెద్ద సినిమాలు చిరంజీవి గారితో వీళ్ళందరితో సినిమా. వాళ్ళందరికీ మొట్టమొదటి మేకప్ వేసిన మేకప్ వేసిన కృష్ణరాజు గారికి, చిరంజీవి గారికి, జయప్రదకి బొట్టు పెట్టి మేకప్ స్టార్ట్ చేసిన మేకప్ మ్యాన్, తర్వాత వాళ్లతో నిర్మాత అయ్యారు, వాళ్ళ డేట్లు చూసేవారు. చాలా ఒక బ్రహ్మాండమైన వెలుగు వెలిగిన నిర్మాత. ఆరుద్ర గారు ఎంత గొప్పగా రాశారు పాట. వాళ్లకు ఆ రోజుల్లో ఆస్థాన విద్వాంసులు ఆరుద్ర గారు, నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు అందరూ రాశారు. ఆరుద్ర గారు ఎక్కువ పాలు రాశారు పాటలు బాపురమణ గారికి. చక్కగా పాడాను ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.